వినాశకాలే విపరీత బుద్ధే అన్నారు పెద్దలు. ఆ మాటకి మనకు అర్థం తెలియకపోయినా ఆ మాటని గుర్తు చేసే సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అర్థం దానంతటదే అర్థమైపోతుంది. ఇటీవల మనం దైవంగా భావించి పూజ చేసే గోహత్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే గోమాతని దైవంగా ఎందుకు పూజిస్తాం మనం? అంటే కాస్త వెనక్కు వెళ్ళి క్షీరసాగర మథనం ఎలా జరిగింది అని ఒక్కసారి చెప్పుకుందాం. అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మథనం అంటే చిలకడం చేస్తూ ఉన్నప్పుడు గోమాత బయటకొచ్చింది. అప్పుడు గోమాత ఏ విధంగా అలంకరింపబడి ఉందో తెలుసా? గోమాత ఒంటి మీద, నాలుక మీద, కాళ్ళ మీద అసలు ఏమేమి ఉన్నాయో తెలుసా? శాస్త్రమే చెప్పింది. ఏంటంటే గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారట. గోవు పాదాలు వృణపృతృ దేవతలుంటారట. గొలుసులో తులసి దళాలుంటాయట. కాళ్లల్లో సమస్త పర్వతాలు ఉంటాయట. మారుతి కూడా ఉంటుందట. నోరేమో లోకేశ్వరం. నాలుక నాలుగు వేదాలు నాలుక మీదే ఉంటాయట, గోమాత నాలుక మీద. ఇక పళ్లల్లేమో గణపతి నివాసం ఉంటాడట. ముక్కున సాక్షాత్తు ఆ పర్వశివుడే ఉంటాడట. ముఖమంతా కూడా జ్యేష్ఠాదేవి ఉంటుందట. కళ్లల్లో ఇరువైపుల సూర్యచంద్రులు నివాసం ఉంటారట. చెవుల్లో శంఖుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారట. కంఠల్లో శ్రీ మహావిష్ణువు ఉంటారట. ఇక భుజమున సరస్వతీదేవి ఉంటుందట. రొమ్మున నవగ్రహాలు కొలువై ఉంటారట. మూపురమున బ్రహ్మదేవుడే ఉంటాడట. కాశీ ప్రయాగ నదుల సమ్మేళనం కూడా గోమాత అంటారు. ఇలా తల నుంచి కాళ్ల వరకు సర్వదేవతల ముల్లోకాలను తన ఒంట్లో చేర్చుకున్న దైవ స్వరూపం గోమాత. కాబట్టి గోమాతని మనం పూజిస్తాం, గోమాతని పూజించడాన్ని శ్రేష్టంగా భావిస్తాం, సర్వదోష నివారణిగా గోపూజని భావిస్తాం. ఇవన్నీ నమ్మమని చెప్పడం లేదు, కానీ చీమని చంపితేనే పాపం అని భావించే మన సంస్కృతిలో గోవుని చంపడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాము.